విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో ఆహ్లాదకరంగా క్రికెట్ ఫైనల్ పోటీలు సాగాయి. సబ్బవరం గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ తీర్థ మహోత్సవం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించిన వార్డు సభ్యులు పల్లకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మొదటి బహుమతి 20,000 ప్రకటించగా రెండవ బహుమతి రోమాల శేఖర్ 10,000 ప్రకటించారు. జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం పంచాయతీ గ్రామంలో దుర్గాల తల్లి తీర్థ సందర్భంగా తీర్థ మహోత్సవం సందర్భంగా క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి పెట్టి ఘనంగా చేద్దామని అనుకున్నాం, కానీ ఈ కరోనా ప్రభావం వల్ల చేయలేకపోయాం. ఈ సంవత్సరం అందరూ యువత అంతా ముందుకు వచ్చి ఖచ్చితంగా క్రికెట్ పోటీలు అయితే క్రీడా ఉత్సవాలు ఏదైనా పెట్టుకోండి మేము ఆడతాము అని చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి అడగడం జరిగింది. దానికి ఫస్ట్ ప్రైజ్గా పల్లకృష్ణ నేను సబ్బవరం గ్రామ పంచాయతీ 7వ వార్డు మెంబర్ని నేను ఇవ్వడం జరిగింది. దానికి అందరూ సహకరించి మాకు సహకరించి ఈవేళ హ్యాపీగా ఫస్ట్ సెకండ్ ఈవేళ ఫైనల్ అవుతున్నాయి. ఈ ఫైనల్లో గోపాల్ నగర్, జోడుగుండు ఫైనల్కి వచ్చాయి. ఈ 2 జట్లు ఆడుతున్నాయి. సాయంత్రం వీళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు దుర్గాల తల్లి తీర్థం సందర్భంగా తీర్థంలో స్టేజ్ గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని ప్రైజ్లు? 2 ప్రైజ్లు. ఫస్ట్ సెకండ్ అయినా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ షీల్డ్ ఇంకొక ఆయన ఇచ్చారు. ఎంత క్యాష్? క్యాష్ ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, షీల్డ్ అన్ని 10,000, షీల్డ్ 10,000. ఇలా 3 కూడా పెట్టుకోవడం జరిగింది. దానివల్ల అందరూ సహకరించి అందరూ మాకు యువతలు ఇచ్చి అందరూ ఉత్సాహంగా చేయడం వల్ల మేము అందరం కూడా కలిసి వచ్చి ఇలా ఘనంగా తీసుకోగలిగాం. దానివల్ల మీరు అందరూ కలిపి ఈ సంవత్సరంలాగా ఈ సంవత్సరాలు కూడా వచ్చే సంవత్సరం కూడా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పేరు ఉత్సాహం ఇంకా ఉత్సాహం ఉండాలని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాం.